భారత్లో వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్మెంట్ వెయిటింగ్ సమయాన్ని బాగా తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. వీసా ప్రాసెసింగ్ ప్రక్రియ కూడా బాగా వేగవంతమైనట్లు వెల్లడించింది. ఏడాది చివరికల్లా కరోనా ముందునాటి పరిస్థితులకు వీసా జారీ ప్రక్రియను తీసుకెళ్తామని పేర్కొంది. 2022లో 125,000 మంది భారతీయులకు స్టూడెంట్ వీసాలు జారీ చేసినట్లు తెలిపింది. భారతీయుల వీసా సమస్యలను పరిష్కరించేందుకు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అమెరికా తెలిపింది. గత కొన్నేళ్లతో పోలిస్తే 2022లో భారత విద్యార్థులకు అత్యధికంగా స్టూడెంట్ వీసాలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెట్ ప్రైస్ రోజువారీ మీడియా సమావేశంలో తెలిపారు. భారత్ సహా కొన్ని దేశాల్లో అమెరికా వీసాల కోసం దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్ లో ఉండడం ఆందోళనకరంగా మారినందున పెండింగ్ వీసాలను పరిష్కరించి ఇంటర్వ్యూ వెయిటింగ్ సమయాన్ని తగ్గించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని నెట్ ప్రైస్ స్పష్టం చేశారు. ఇందుకోసం విదేశాంగ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం చాలా దేశాల్లో కోవిడ్ ఆంక్షలు సరళతరం చేసినందున అమెరికా వీసాలకు డిమాండ్ పెరిగిందన్నారు. అయితే సిబ్బంది కొరత, ఇతర సవాళ్ల వల్ల కొంతకాలంగా వీసాల జారీ ప్రక్రియ నెమ్మదించిందని తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. వీసాల జారీ కోసం కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నామన్న ఆయన, ప్రస్తుతం వీసాల జారీ ప్రక్రియ కొంత పుంజుకుందని, ఏడాదిలోగా కోవిడ్ ముందు నాటి స్థితికి చేరుకుంటుందని వెల్లడించారు. రెండు వేల ఇరవై రెండులో 125,000 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్లు నెట్ ప్రైస్ తెలిపారు. 2016 తర్వాత ఒక ఏడాదిలో భారత్కు అత్యధిక స్టూడెంట్ వీసాలు జారీ చేయడం మళ్లీ ఇప్పుడేనని తెలిపారు. కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నత విద్యకు భారత్ నుంచి మళ్లీ డిమాండ్ పెరిగింది. అమెరికా వెళ్లేవారిలో భారత విద్యార్థుల వాటా 20% ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఉటా రాష్టంలో జరిగిన కాల్పుల్లో 8 మంది మృత్యువాత పడ్డారు. అందులో 5 పిల్లలు ఉన్నారు. ఉటా రాష్టంలోని ఎనోచ సిటీలో తుపాకీ గాయాలతో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. అందులో 5 పిల్లలున్నట్లు చెప్పారు. ఓ ఇంట్లో సాధారణ తనిఖీ నిమిత్తం వెళ్లగా ఈ మృతదేహాలు తమకు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ హత్యలకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఎనోచ్ నగరంలో 8,000 మంది నివసిస్తారు. ఉటా రాజధాని సాల్ట్ లేక్ సిటీకి ఈ నగరం 245 మైళ్ల దూరంలో ఉంటుంది. ఈ ఘటనపై స్పందించిన ఉటా రాష్ట గవర్నర్ స్పెన్సర్ కాక్స్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు.